నాకు అర్థం కాదు. ఒక సెటిల్డ్ సిస్టమ్, విద్యుత్ అనేది చిన్న విషయం కాదు కదా, నోటి మాటలు కాదు కదా, కట్టుకథలు పిట్టకథలు కాదు కదా, ఒక అద్భుతమైన వ్యవస్థ. దాన్ని తీర్చిదిద్ది 7.5-8 ఏళ్ళు అద్భుతంగా మేము మొత్తం ప్రజలకు సరఫరా చేసినాం. కమర్షియల్ కావచ్చు, డొమెస్టిక్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, ఐటీ కావచ్చు, ఇంకా మరే ఇతర రంగమైనా కావచ్చు, అందరికి కూడా, ప్రజలందరికీ కూడా 24/7 పవర్ అద్భుతంగా సప్లై చేసిన ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ, అగ్రగామి రాష్ట్రం. మరి ఆ రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది? అలా 100 రోజులలో ఇంత అస్తవ్యస్తమైంది? దీని ఉన్న తమాషా ఏంది? కొత్తగా నడిపించేది ఏం లేదు, కొత్తగా మొదలు మోసేది లేదు, కట్టెలు కొట్టేది లేదు, కొత్తగా పెద్ద గడపరలు పెట్టి తవ్వేది లేదు. ఉన్న వ్యవస్థ ఉన్నట్టు జరిగించలేని అసమర్థత ఏంది? అశక్తత ఏంది? కట్టిన ఇల్లు పెట్టినపోయి కదా, దాన్ని నడిపించే తెలివి కూడా లేకపోతే ఎట్లా? అంటే మనకు స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం యొక్క అసమర్థత, అవివేకం, తెలివి తక్కువతనం, అవగాహన రాహిత్యం, దేన్ని ఎట్లా వాడాలనో తెలియనటువంటి ఒక అర్భకత్వం మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఉన్న కరెంటును వాడుకోవడం తెలివి లేదు, ఉన్న మిషన్ భగీరథ వాడుకునే తెలివి లేదు. అద్భుతంగా వచ్చినటువంటి హైదరాబాద్ నీళ్లు మళ్ళీ అయ్యేలా వాటర్ బిల్స్ వస్తూ ఉన్నాయి, ట్యాంకర్లు వ్యాపారం జరుగుతూ ఉంది, కొనలేక జనం చేస్తూ ఉన్నారు, మళ్ళా జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు వస్తూ ఉన్నాయి, మళ్ళీ స్టెబిలైజర్లు కొనుక్కునే పరిస్థితి వస్తూ ఉంది. మీ అందరి ఇన్ఫర్మేషన్ కోసం నేను ఒక మాట చెప్తా ఉన్నా, హైదరాబాద్కు పెట్టుబడులు ఐటీ రంగంలో, ఇండస్ట్రీలో అద్భుతంగా వస్తున్న తర్వాత హైదరాబాద్ను పవర్ ఐలాండ్ సిటీగా మార్చినాం మేము. ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే, ఐటీ కంపెనీ వాళ్ళు, పెద్ద పెద్దవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు, ఇంటర్నేషనల్ దిగ్గజాలు, న్యూయార్క్లో పోతుంది పవరు, లండన్లో పోతుంది కానీ హైదరాబాద్లో పోదురా అనే స్థితి తెచ్చినాం. అది మీకు నేను బట్టి స్టోరీలాగా చెప్తలేను. దాన్ని ఏం చేసినామంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఈ రాష్ట్రంలో నేషనల్ గ్రిడ్కు మన రాష్ట్రం కనెక్టెడ్ లేకుండే, అనుసంధానం లేకుండే, ఒక 5-6 లైన్స్, వార్దా డిచ్పెల్లి కావచ్చు, వరంగల్ వరోరా కావచ్చు, అంగుల్ పలాస కావచ్చు, పీజీసీఐఎల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎంబడి నేనే పడి, నేనే చేసి రాత్రి మొబైల్ వాళ్ళతో కొట్లాట పెట్టుకొని ఈ 3 లైన్లు కల్పించినాం.